అంటే ఎక్కడ కానీ మధ్య మధ్యలో కనబడతలేవు చీకటి వెలుగుల జీవితం ఆ చీకటిని కూడా మనము ఆహ్వానించాలి ఆ చీకటి గర్భంలో నుండే వెలుగు పడుతుంది ఒక ప్రజా కవి ప్రజలు చైతన్యవంతం చేసేవాడు పిల్లి ఎలుక ఒకే ఇంట్లో బతికినట్టు ఉండాలి అదే ఎత్తుగడలు అంటారు పిల్లి దుంకినప్పుడు ఎలుక దుంకదు ఒక తెలంగాణను సాధించి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని లక్షలాది కోట్లాది మందిని కదిలించి తెలంగాణని సాధించి అది తీసుకొచ్చి అధికారం ఇచ్చిన తర్వాత నిశ్శబ్దం కూడా ఒక విప్లవంగానే జీవించాం ఈ నిశ్శబ్దంలో ఏ పోలీసుల కోసమైతే నేను పాటలు రాశాను పొట్టకూటి కోసం కొడుకు పోలీసుల్లో చేరినాడు ఎప్పుడొస్తాడో కొడుకు ఏమిది ఉన్నాడో ఆ పోలీసులు స్నేహంతో అంటే వాళ్ళ రక్షణలో ఈ పదేళ్ళు గడిపాను ముప్పై రెండు కేసులు తెలంగాణ వచ్చిన తర్వాత ఆసిఫాబాద్ కేసు తెలంగాణ వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది ఏళ్ళ అమ్మగూడ కేసు తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు పాట పాడుతున్నావు అనే ఎలక్షన్ కేసు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ఐఏ మన ఇంటిని నా భార్య ఆ పిల్లని అంత సుఖంగం లేదు ఇల్లు అది నీ దాంట్లో పెట్టు అందరు అనుకున్నట్టు నిశ్శబ్దంగా బ్రహ్మాండంగా ఉంటున్నట్టు మీ టీవీలు మీ ఛానళ్ళు చెప్పినట్టు లేదు ఈ పదేళ్ళ నుండి పడినటువంటిది తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ఐఏ వాళ్ళు ఇల్లుడు చుట్టుముట్టారు ఆ ఎన్ఐఏ వాళ్ళు రోజు రోజు ప్రతిరోజు పరీక్షలు చేశారు తెలంగాణ వచ్చిన తర్వాత ఇరవై ఐదేళ్ళు టూ థౌజండ్ ఫైవ్లో బెంగళూరులో జరిగినటువంటి ఒక బ్లాస్టింగ్ కేసులో ఆ బ్లాస్టింగ్ కేసులో నేను ముద్దాయిగా మళ్ళీ కేసు వచ్చింది గత నాలుగు సంవత్సరాల నుంచి యాంటిస్పెటర్ బెయిల్ లో ఉన్నా నేను నిశ్శబ్దంగా తుపాకుల నీడ కింద బతికినా నిర్బంధాలు బతికినా గద్దరన్నట్టు బలే 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 హా అన్నట్టు లేదు అందుకే నేను నిశ్శబ్దంగా లేని తల్లి నిశ్శబ్దం కూడా ఒక విప్లవమే ఈ కేసులన్నీ కొట్లాడుతూ ప్రజల కోసం అనేక పాటలు రాస్తూ మళ్ళీ ఇప్పుడు ఈ అవకాశం ప్రజల్లోకి పోయే అవకాశం అండి ఈ డెబ్భై ఐదేళ్ళ తర్వాత ఇరవై ఐదేళ్ల తూట తీసుకున్న తర్వాత నేను నా నిశ్శబ్దాన్ని బ్రేక్ చేసుకున్నాను